వడగన్ల వర్షాలు ఎదురుగాళ్ల వల్ల పంట నష్టం జరిగింది అది అంతేకాకుండా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా దరారుల మోసం అంతేకాకుండా ఈ మిల్లుల మోసం వల్ల అయితే మేము నష్టపోయామని చెప్పేసి అయితే కొంతమంది రైతులైతే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మా ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి వేములవాడ చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాల ప్రజలైతే ఇక్కడికైతే రావడం జరిగింది అసలు వీరికి ఎటువంటి నష్టం జరిగింది వీరు ఏం చెప్తున్నారు ఎందుకంటే చివరి గింజ వరకు అయితే ప్రభుత్వం ధాన్యం కొంటుందని చెప్పి ఒకవైపు అధికార పార్టీ చెందిన నాయకులు చెప్తుంటే ఇక్కడ మాత్రం పరిస్థితి వ్యతిరేకంగా ఉంది మాకైతే మా ధాన్యాన్ని వీరు సరిగా కొనట్లేదు ఎక్స్ట్రా బస్తాలు అయితే కట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది రైతులైతే వాపుతున్నారు ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు ఒకసారి వార్త మరదాం సార్ చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి అసలు నాయ నూట ఎనిమిది బస్తాలకు ఎనిమిది బస్తాలు కట్ చేసినామని అంటున్నారు వాళ్ళు సొసైటీ ఆండ్ల పోసే ఎక్కడండి మీది మీరు వేమరాడ మండలం కోనేపల్లి గ్రామం వార్డు కోనేపల్లి ఓకే అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది వ్యవసాయం పొలం వేసినాను మూడు ఎకరాలు మూడు ఎకరాలలో ఏ నూట ఎనిమిది బస్సలకు ఎనిమిది బస్సులు కట్టని అంటారు అంటే దేని గురించి అండి వాళ్ళు ఐదు రోజులు లోడ్ చేయక లోడ్ చేయక ఇక్కడనే కాంటాయిన వాళ్ళు ఉంచారు ఐదు రోజులు మళ్ళీ అక్కడ దించలేదు అని ఉల్టా వాదిస్తున్నారు దించకపోతే ఫోన్ చేయకపోయినారు అంటే అందరు రైతులకు ఫోన్ చేసినాం అని నాకు నాకెందుకు ఫోన్ చేయలేదంటే చేసినాం అని అంటారు చేయలేదు ఎటువంటి ఫోన్ వాళ్ళ నుంచి ఆఫీసర్ల నుంచి రాలేదు రాకుండా చూస్తే ఎనిమిది బస్సాలు కట్ చేసిన ఇదేంటంటే ఇప్పుడు ఏం చేసుకుంటారు అంటే మీరు మొత్తం ఎంత వచ్చింది ధాన్యం ఎంత వచ్చింది చేతికి ఎంత వచ్చింది దానిలో ఎంత కట్ చేస్తున్నారు వాళ్ళు నూట ఎనిమిది బస్సాలు అయినాయి దానిలోకి వెళ్ళి ఎనిమిది కట్టు కట్బెడుతు ఇది తీవ్ర నష్టం రైతుకు ఓకే అంటే ఎనిమిది అంటే ఎంత అవుతుంది అండి వెయిట్ ఎంత అవుతుంది ఎనిమిది బస్తాల మూడు క్వింటాల్లో ఇరవై కిలోలు పోతుంది మూడు క్వింటాల్లో ఇరవై కిలోలు పోతుంది మూడు క్వింటాల్ ఇరవై కిలోలకు ఎంత 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 డబ్బులు చిల్లర పోతుంటాయి ఆరు వేల చిల్లర చిల్లర చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు మీరు దానికి సంబంధించి ఎవరికి కంప్లైంట్ చేస్తారు అంటే ఏంటి ఎమ్ఆర్ఓ సార్కు కంప్లైంట్ చేద్దామని వచ్చినాం ఎంఆర్ఓ సార్ లేడు అక్కడ ఆఫీసులోకి పోయి వాళ్ళని అడిగితే మీరు ఏం చేస్తారో చేయండి అని ఉల్టా వాదిస్తున్నారు ఎవరండి వాళ్ళు ఎవరు లక్ష్మణ్ సారు అదే కోఆపరేట్ బ్యాంకు మేనేజర్ ఓకే వాళ్ళు ఇంకా వేరే సార్లు అలాగనే మొండి వాదన మాట్లాడుతున్నారు రైతులతోటి ఓకే ప్రస్తుతం అయితే మనతో పాటు మరికొంతమంది రైతులు అయితే ఉన్నారు వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు సార్ మీకు ఎంత ఇచ్చారు నేను ఎకరా నలభై బత్తాలు అయినాయి నలభై బత్తాలు అయితే మూడు బత్తాలు కటింగ్ అని అంటారు అయితే నేను ఒప్పుకోనని చెప్పిన లేకపోతే నా బత్తాలు నలభై నాకు ఇచ్చాయి అంటే ట్రాన్స్పోర్ట్ పెట్టుకో తెప్పిస్తా అంటాడు ట్రాన్స్పోర్ట్ నేను ఎందుకు పెడతా ఏ నేను ఏం చల్వానియో నాకు ఆ బత్తాలు ఆ చల్లి నాకు నలభై బత్తాలు నాకు నేను కటింగ్ ఒప్పుకోనని నేను అన్నా అంటే మామూలుగా ఎంత ఎంతవరకు ఉంటుంది కటింగ్ ఎంత ఉంటుంది అంటే దానికి ధాన్యానికి సంబంధించి ఎంతవరకు కటింగ్ చేయాలి వీళ్ళు ఎంత చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు అది బస్తాలు నలభై మూడు పెట్టిర్రు నలభై మూడు ఇచ్చేసినాము ఇది చేసినాక ఆడ కటింగ్ అవుతున్నాయని అని వీళ్ళు చెప్తారు ఈ మిల్లు మిల్లులు ఎక్కడ ఉన్నాయి దీనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళింది మీ ధాన్యం ఎక్కడికి వెళ్ళింది ఏ మిల్లు వాళ్ళు వాళ్ళ పేరు ఏంటి వాళ్ళు కామారెడ్డి అయింది చెప్పండి మీ సమస్య ఏంటి మీకు ఎంత కట్ చేశారు మరి ఇప్పుడు పదిహేను ఇరవై రోజులే వడ్లు జోకి నలభై కిలోలు పెట్టాలి వాస్తవానికి నలభై కిలోలకు బదులు నలభై మూడు పెట్టి పెట్టమన్నారు పెట్టినాం అందరితో పాటు నలభై మూడు పెట్టినాం అయిపోయింది అంతా పెట్టిన వాళ్ళే అమ్మాలి కూలి అవన్నీ ఖర్చులు మేమే కట్టుకున్నాం కట్టుకున్న వాళ్ళు లారీ దించి చేసిన వరకు కూడా ఇంతవరకు కూడా మాకు ఇంపర్మేషన్ ఏమీ చేయలేరు ఇప్పుడు ఓటీపీ చెప్పే టైంలో ఏమంటారు మీ బస్తాలు కట్ అవుతున్నాయి అంటారు ఆఫీస్కి పోయి అడిగితే నూట డెబ్బై తొమ్మిది బస్తాలకు ఐదు బస్తాలు కడియేస్తామంటారు రెండు కిట్ల వడ్డలు వడ్లు కడి చేస్తామంటారు అది మేము ఒప్పుకోమని చెప్పినాం ఆల్రెడీ మేము నలభై కిలోలకే నలభై మూడు కిలోలు ఇచ్చినాం ఇంకెందుకు మావి కడి చేస్తారు అట్లా మేము ఒప్పుకోమని చెప్పొచ్చినాం చెప్పిస్తే మీరు ఏం చేస్తారో చేసుకోపోరు ఎక్కడ ఇచ్చుకుంటారు కాంప్లెంట్ ఇచ్చుకోపోరు ఏమైనా చేసుకోరు లక్ష్మణ్ సారు కార్పొరేట్ బ్యాంకులు వేములవాడ లక్ష్మణ్ సారు మాట్లాడుతుంది ప్రతి సంవత్సరం ఎంత కట్ చేస్తారు మామూలుగా ప్రతి సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాల కింద కటింగ్ అనేది లేదు నలభై కిలోలు బరాబరీ పెడుదురు అవసరం ఉంటే ఒక అదే కిలో కిలో పెడు ఇప్పుడు అట్లా కాకుండా నలభై మూడు కిలోలు మూడు కిలోలు ఎక్స్ట్రా పెట్టిరు మూడు కిలోలు ఎక్స్ట్రా పెట్టంగా కూడా మళ్ళా ఇప్పుడు వంద చిల్లర బత్తాలకు నాలుగు బత్తాలు ఐదు బత్తాలు కటింగ్ అంటున్నారు మళ్ళా ఐదు ఆరు వేల రూపాయలు నష్టం చెప్తారు ఈ మధ్యలో వీళ్ళు దళారులు తింటురా మరి ఏంది అనేది మాకు కూడా సంబంధించి మీకు ఏమైనా రసీదు లాంటివి ఏమన్నా ఇస్తున్నారా మీరు ఎంత ఇచ్చారు దానికి సంబంధించి ఇంత కట్ చేస్తాం అని చెప్పేసి మీకు ఏమైనా రసీదు కానీ ఏమైనా పత్రాలు కానీ ఏమైనా ఇస్తున్నారా బస్తాలు మాకు జోగేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు గిన్ని బస్తాలు అని అది ఒకటే స్లిప్ మాకు అమౌ అమౌంట్ అకౌంట్ వాడేటప్పుడు బస్తాలు కటింగ్ కానీ దేనికి కానీ అటువంటిది ఏం రిసీఫ్ట్ ఇవ్వరు ఎలాంటిది ఇవ్వరు బిల్ సిట్ ఇయ్యారు రిసిప్ట్ ఇరు ఏలాంటి క్రూప్స్ కూడా ఇయ్యారు ఓటీపీ చెప్పంగానే మీకు గిన్ని బత్తాలు కట్ అవుతున్నాయి అని బత్తాలు అయితే తక్కువ కొట్టేసి కొడుతురు మధ్యలో మరి వీలు చేస్తురా రస్మిల్ వాళ్ళు అది మాకేం అర్థం మిల్ పేరు పేరేంటి ఎక్కడ ఉంది అది కామరెడ్డి రస్మిల్ ఆ పేరు ఏం చెప్తలేరు వాళ్ళు వీళ్ళే మధ్యలో వీళ్ళు గింతైతే తీసుకుంటే తీసుకోరు లేకపోతే లేదంటారు మీరేం చెప్తున్నారు మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా మరొక నిన్న కంప్లైంట్ ఇచ్చిన నేను ఇచ్చిన వాళ్ళే అక్కడికి పోతే అలా ఆరే వేయండు పోయి అక్కడ పోయి ఏమంటుండు మీరు నువ్వు ఎమ్మరకో ఇచ్చుకో ఎవరికన్నా ఇచ్చుకో కాంప్లీట్ ఎక్కడన్నా ఇచ్చుకో ఏం చెప్తావో చేసుకోపో అని బెదిరిస్తారు మాకే ఉల్టా మేము గంటే ఐదు బస్తాలు కంపల్సరీ కడి చేస్తాం ఏం చెప్తావో చేసుకోపో అంటారు ఒక్కొక్కరు నూట ఎనిమిది బస్తాలకు ఎనిమిది బస్తాలు కడి చేస్తాం అంటారు మరీ దారుణం ఉంది మరి ఘోరం ఉంది ఇప్పుడు ఎంతమందికి అంటే ఈ ఊరు మొత్తం కొనపల్ల మొత్తానికి సంబంధించి గ్రామస్తులు అందరికీ చేస్తున్నారు కానీ వెనబడ చుట్టుపక్కల కానీ అందరి అందరికీ కడి చేస్తారు ఫస్ట్ లో దినప్పుడు అప్పుడేమో కటింగ్ లేదు ఇప్పుడు ఈ కొత్త బారదానాన్ని తెప్పించి వారం రోజుల వస్తుంది మొత్తం కటింగ్లు పెట్టిర్రు ఈ వారం రోజుల వస్తుంది ఇదే ఒక్కొక్క భత్త అంటారు రెండు బత్తాలు అంటారు ఇప్పటికే ఐదు బత్తాలు ఆరు బత్తాలు అంటారు ఒక్కొక్క వంద వంద చిల్లర బత్తలకు ఐదు బత్తాలు వేయిన వాళ్ళు ఏం లాభం ఉంటుంది చెప్పు అప్పటికే మేము మూడు కిలోలు ఎక్స్ట్రా పెట్టినాం అవొక మూడు నాలుగు కింటాలు వేయినట్టే అట్లా కూడా ఒప్పుకున్నాం అయినా కానీ వీళ్ళు మళ్ళా ఘోరం చేస్తారు పరిస్థితి ఓకే అంటే దీనివల్ల రైతుకి ఎంత నష్టం వాటిల్తుంది ఒక్కొక్క రైతుకి బాగా నష్టపోతున్నాం చాలా నష్టపోతున్నాం ఏమన్నా అంటే నూకైతుందంటే ఇప్పుడు ఏసంగి వాడినవి నూక కాకపోతే ఏమైతే అవి ఏసంగి ఎండాకాలం ఎం పొట్టు ఎండిపోయావండి పుట్టుపోటు అవి అయితే మే మేమే భరించుకోవాలంటు అవి కూడా ఓకే ప్రస్తుతం అయితే మేము ఆరు కష్టపడి అన్నీ యొక్క ఒడిదోడుగా ఎదుర్కొని అయితే మేమైతే పంట పండించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు మహిళలకు తీసుకెళ్లేసరికి వాళ్ళైతే మా పంట నష్టాన్ని మా లెక్క అంతే అంతేకాకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు ధాన్యాన్ని కూడా అనేక బస్తాలు కట్ చేస్తున్నారు మిల్లర్లు దోపిడీ అయితే మాపైన సాగుతుంది దాన్ని చెప్తున్నారు అంతేకాకుండా మేము దీనిపైన అయితే కంప్లైంట్ చేయడానికి ఈరోజు వచ్చాము మా పైన స్పందించాలి ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే రైతులు వాపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తుంది ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులతో ఉన్నాము ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడైతే రైతులైతే మేము నష్టపోతున్నాం ఆరుగాలం కష్టపడి మేమైతే పండించాం ధాన్యాన్ని ఆ మిల్లులకు తీసుకొతే వారు మాపై దోపిడీ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు కదా దానికి సంబంధించి ఏం చెప్తారు సార్ వాస్తవంగా ఈరోజు నిన్న నుండే మా దృష్టికి వచ్చింది ఏదైతే రైతుల కటింగ్ అంటుర్రో ఎట్టి పరిస్థితులు కూడా రైతుల కటింగ్ అవ్వద్దని చెప్పి మేము కూడా కోరడం జరుగుతుంది మా నోటీస్లో ఇప్పుడు వచ్చింది కనుక మేము ఈ విషయాన్ని మా ఉన్నతాధికారుల దృష్టిలో తీ తీసుకపోయి రైతులకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాదాన్ని నేను అంటున్నాను అంటున్నారు ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతం అది ఏ ఏ రైస్ మిల్ అండి ఎక్కడ ఉన్నాయి అవి అంటే కామారెడ్డి అని ఒక పేరు మాత్రమే చెప్తున్నారు అని దానికి సంబంధించి అంటే దాని పేరు ఏం పేరు సార్ అది అంటే మనకు జనరల్గా ఏంటంటే అలాట్మెంట్ ఎక్కడెక్కడైనా ఇవ్వచ్చు కామారెడ్డి ఇచ్చారు సుల్తానాబాద్ ఇచ్చారు వేములవాడ ఇచ్చారు సిరిసిల్లి ఇచ్చారు అన్ని మిల్లులతోనేం ప్రాబ్లం లేదు ప్రజెంట్ మాత్రం ఒక కామారెడ్డి మిల్లు ఒకటే అనేది మా నోటీసులకు వచ్చింది ఆ మిల్లు పైన మేము మా సిబ్బందికి ఇందాకే చెప్పడం జరిగింది వారు వెళ్ళి మా సిబ్బంది వెళ్ళి వారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటారు మిల్లు పేరు ఏం సార్ అది మిల్లు పేరు నేను కూడా అడగలేదండి ఇంకోటి ఏంటంటే రైతులు ఏం అంటే ఇక్కడికి వస్తే మాతో ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు మాకు సరైన సమాధానం ఇవ్వలేదు చెప్పేసి చాలా మంది రైతులైతే మనతో మాట్లాడడం జరిగింది ఇంత ముందు దానికి సంబంధించి ఏం చెప్తారు సార్ ఎప్పుడు కూడా రైతులతోనే మేము స్నేహపూర్వకంగా ఉండాలని చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ స్నేహపూర్వకంగానే ఉంటాము ఎవరైనా రైతులతో దురుసుగా ప్రవర్తిస్తే నేరుగా నా నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చర్య తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం సహకార సంఘం అంటేనే రైతులతో మా మమేకమయ్యే నడుచుకోవాలి అట్లా దురుసుగా ప్రవర్తిస్తే మేము యాక్సెప్ట్ ఓకే అంటే ఇంకోటి ఏంటంటే రైతులైతే ప్రస్తుతం అయితే రావడానికి సంబంధించి మండల ఆఫీసులో అయితే తహసీల్దార్కి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన తదుపరి ఎలా ఉండబోతుంది సార్ మేము మేమే మీ ఇందాక చెప్పా కదా మేమే మా పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు నోటీసులో పెట్టి స్థానిక ఎమ్మెల్యే గారు నోటీసులో పెట్టి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమే కోరుతున్నాం కదా రైతులు కాదు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరిగితే మేమే ఊరుకోం అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు వీరికి సంబంధించి అయితే ధాన్యం అయితే ఆల్రెడీ తీసుకుపోయారు మా కొంతమంది రైతులైతే మాకు ఆ కటింగ్ ఉంటే మళ్ళీ రిటర్న్ చేయండి అని చెప్తుంటే కూడా వాళ్ళు చేయట్లేదు దానికి సంబంధించి మీరు బిల్లులు పెట్టుకుంటే లారీకి సంబంధించి ఏదైతే టిప్పర్ ఉందో దానికి సంబంధించి డీజిల్ బిల్లులు కానీ అవి పెట్టుకుంటే మేము పంపిస్తామని చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు కదా అంటే దీనికి సమస్య పరిష్కారం ఎలా మరి ఇప్పుడు అది పరిష్కారం కాదు కదా ఇవాళ రైతు రిటర్న్ ఇవ్వడానికి మిల్లర్ ఇస్తారు కావచ్చు కానీ అది తెచ్చుకొని మేమేం చేసుకోవాలి మరి రైతు ఏం చేసుకుంటాడు ఎక్కడ స్టాక్ పెట్టుకుంటాడు స్టాక్ పెట్టుకునే పరిస్థితి లేదు కదా కటింగ్ కాకుండా రైతుకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం ఓకే ప్రస్తుతం అయితే మనం చూసినట్లయితే రైతులకైతే మేము అన్ని వేల అందుబాటులో ఉంటాము ఏదైనా సమస్య ఉంటే నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలని చెప్పి అధ్యక్షులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా రైతులైతే మాకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయంటున్నారు దీనికి సంబంధించి ఈ సమస్యకి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని మనం ఆశిద్దాం ఓవర్ టు స్టూడియో